పస్తులుంటే చస్తాను. ఏదో ఒకటి చేసి నేను వెంటనే ఆహారం సంపాదించుకోవాలి. ఏం చేయాలి అని ఆలోచనలో పడింది. వెంటనే దానికో మెరుపు లాంటి ఆలోచన తట్టింది. ఆ, ఈ ఉపాయంతో నాకు ఆహారం దొరుకుతుంది, ఆ డైనోసార్ పని ఫినిష్ అవుతుంది అనుకుని పగలబడి నవ్వుకుంది. నెమ్మదిగా గుహలోంచి బయటకు నడిచింది. కుందేలు, కోతి, జింక, గాడిద ఒక చోటకు చేరి ఆడుకుంటున్నాయి. నెమ్మదిగా అక్కడకు వచ్చింది పెద్ద పులి. పులిని చూస్తూనే అమ్మో పెద్ద పులి అని భయంతో అరుస్తూ జంతువులన్నీ పరుగులు తీశాయి. దాక్కుని దాక్కుని దూరం నుండి పులిని చూడసాగాయి. జంతువులను చూస్తూ పెద్ద పులి బాధపడుతూ ఇలా అన్నది. మిత్రులారా, నన్ను చూసి భయపడకండి. మీరనుకుంటున్నట్టు నేను చెడ్డవాడిని కాదు. మీకు ఎప్పుడూ హాని తలపెట్టేది నా తమ్ముడు. నేను బంగారం లాంటి వాడినని మా అమ్మ నాకు ఈ బంగారు కడియం కూడా ఇచ్చింది. చూడండి, వాడి దగ్గర ఇలాంటి